విచ్చల విడిగా బంస్తురు దామరబేంపల్ గ్రామంలో వెంటనే పోలీస్ వాళ్ళు రావాలని కోరుతున్నాము. ఇప్పటికి దొరికి అర్ధ గంట అవుతుంది, ఇంతవరకు ఒక్క పోలీస్ రాలేదు. ఎంత చెప్పినా మునుగోడు బైపోల్లో ప్రలోభాలు ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. విచ్చలవిడిగా డబ్బు లిక్కర్ పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చాలా చోట్ల టీఆర్ఎస్ నేతలు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నా పోలీసులు ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటున్నారు. పోలింగ్ రోజున చాలా చోట్ల టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్స్ ఉండడాన్ని బీజేపీ కార్యకర్తలు గుర్తించి క్వశ్చన్ చేస్తూ ఉండడంతో తీవ్ర వాగ్వాదం కూడా జరుగుతోంది. ముఖ్యంగా చండూరు మర్రిగూడెం మండలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చండూరులో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ఒకానొక స్టేజ్లో లాఠీ చార్జ్ కూడా చేశారు. మొన్న ఎన్నికల ప్రచారం ముగియగానే నాన్ లోకల్ లీడర్స్ అంతా మునుగోడు నియోజకవర్గం ఖాళీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇవాళ పోలింగ్ రోజు కూడా చాలా ఏరియాల్లో టీఆర్ఎస్ నేతలు అండ్ కార్యకర్తలు మునుగోడు నియోజకవర్గంలోనే ఉండి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. చాలా వీడియోస్ కూడా బయటకొచ్చాయి. చాలా చోట్ల వారిని రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్నారు. చండూరు మర్రిగూడెంలో ఇండ్లలో మకాం వేసిన టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్స్ ను బీజేపీ నేతలు పట్టుకున్నారు. మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన గులాబీ నేతలు దొరికిపోయారు. సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు చండూరులో ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వాహనాల్లో వారి అనుచరులు డబ్బులు తరలిస్తున్నట్టు స్పష్టం అవుతున్నా కూడా పోలీసుల నుంచి ఎలాంటి యాక్షన్ ఉండట్లేదని బీజేపీ నేతలైతే ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఇదే విషయంపై ధర్నా కూడా చేశారు. పైసలు దొరికినాయి, నెంబర్ ప్లేట్ లేదు, ఏది లేదు, పైసలు కోటర్లు విచ్చలవిడిగా పంచుతున్నారు దామరబేంపల్లి గ్రామంలో.